కేసీఆర్ కొంత బాగా చేసిందంటే మేము ఒప్పుకుంటాం, మొత్తం హాస్పిటల్ రంగాల యొక్క రూపురేఖలను మార్చేసిందంటే మేము బొచ్చు, మేము కొంచెం కూడా ఒప్పుకుం. మీరు నిజంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటే మొన్న మీ తొంటి ఇరిగినప్పుడు ఎందుకు ఏ హాస్పిటల్కు మీరు రాలేదు? మీ తొంటి ఇరిగినప్పుడు మీరు ఎందుకు యశోద హాస్పిటల్కు పోయినరు? సోమాజీ గూడలు ఉన్న యశోద హాస్పిటల్కి ఎందుకు పోయినరు మీ తొంటి ఇరిగినప్పుడు? ఈ ప్రభుత్వ హాస్పిటల్లో నిజంగా మీకు నిండు సౌకర్యాలు ఉండి ఉంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు 10 ఏళ్లలో పీకి పడేసి ఉంటే మీరు ఎందుకు సోమాజిగూడలోని హాస్పిటల్కు పోయారు? సర్కారు వైద్యానికి కేసీఆర్ ఊపిరి ఇచ్చిండట. 2014 ముందు ప్రభుత్వ దవాఖాన అనగానే పేల్చుడే భవనాలు, ఏంది పెచ్చుడే భవనాలు, పాత సామాను, ఔషధాల కొరత, జిల్లా దవాఖానల్లోనూ అరాకురా వస్తువులు, పోస్టులు ఖాళీగా ఉండటంతో అనేక చోట్ల నర్సులు, కంపౌండర్లు వైద్యం అందించే దుస్థితి కూడా లేకపోయింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో వైద్య రంగం రూపురేఖలే మారిపోయాయి. విహెచ్సిలు మొదలు సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు అన్ని భవనాలు బాగయ్యాయి. వేల డాక్టర్ల పోస్టులకు ప్రభుత్వం నింపింది. 3 నెలలకు సరిపడా మందులను ముందస్తుగా నిల్వ ఉంచింది. అన్ని స్థాయిలో అత్యాధునిక సదుపాయాలకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగాల సంఖ్య గణనీయంగా పెరిగిందట. అప్పుడు ఊహైతే అంటే ప్రైవేట్ దానికే పోయేది బాగలేకపోతే, ఇప్పుడు ప్రభుత్వంలో పేషెంట్ల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమైందట అంటే, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసిన ఘనత ఎట్లా ఉందట అంటే, ఈ యొక్క పేషెంట్లు, ఈ యొక్క పేషెంట్స్ ఉంటారు కదా, పేషెంట్ల సంఖ్య పెరిగిందట. ఇట్లా ఏది మన స్టాక్ మార్కెట్ పెరిగినా ఇట్లా పెరిగిందట, మొత్తం పైకే అప్ అయిందట ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటప్పుడు. అందరూ ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల పైన నమ్మకం లేక ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయి అందరూ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయేటోళ్ళు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఉంటా ఉన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఒక విషయానికి ఒప్పుకోవచ్చు కానీ నిజంగా ఉన్నదా? నిజంగా సరే ఇక మీరు అన్నారు, ఏమన్నారు ఇడా అంటే, కేసీఆర్ గారు బాగానే నమస్తే తెలంగాణోడు మంచిగానే డప్పు కొడతాడు, కానీ ఒక వాస్తవం చూసుకుంటే మనం, కేసీఆర్ ప్రభుత్వ పాలనలో వైద్య రంగం రూపురేఖలే మారిపోయాయి. పిహెచ్సిలు మొదలు సూపర్ స్పెషాలిటీ దవాఖానాల వరకు అన్ని భవనాలను భాగమయ్యాయట. వేల డాక్టర్ల పోస్టులను ప్రభుత్వం నింపిందట, వేల డాక్టర్లను నింపి. నిజంగా మొత్తం మీరు చూసుకుంటే ఒక రకంగా మీరు బాగు చేసి ఉండొచ్చు, నిజంగా తెలంగాణలో వైద్య సదుపాయానికి ఇబ్బందులు లేవా? 10 ఏళ్ళు మీరు పాలించిండ్రు కదా, 10 ఏళ్ళ మీ యొక్క పాలనలో వైద్య సదుపాయానికి ఇబ్బందులు లేవా? నిజంగా అడుగుతున్నా. ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా వార్త చేసుకున్నారు మీరు, ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో వైద్య సదుపాయాలకు ఇబ్బందులు లేవా? ఇప్పుడు కూడా లేవా? అన్ని ప్రభుత్వ రంగ హాస్పిటళ్ళు అద్భుతంగా నింపిపోయినరా మీరు? ఇది కేవలం కూడా డబ్బా కొట్టుకోవడం, వైద్యంలో విద్యలో ఈ రాష్ట్రం ఇంకా వెనుకబడి ఉన్నదన్నది 100కి 100 పాళ్ళ వాస్తవం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. దయచేసి ఇటువంటి వార్తలకు లొంగకూడదు. కేసీఆర్ కొంత బాగు చేసిందంటే మేము ఒప్పుకుంటాం, మొత్తం హాస్పిటల్ రంగాల యొక్క రూపురేఖలను మార్చేసిందంటే మేము బొచ్చు, మేము కొంచెం కూడా ఒప్పుకోవాలి. అది వాస్తవం కాదు, అది ముమ్మాటికి వాస్తవం కాదు. ఎందుకంటే ఇంకా వైద్య రంగంలో చాలా అవసరాలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఎన్నో హాస్పిటళ్ళలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. హాస్పిటల్ మరమ్మతులకు నోచుకోకుండా ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా మండల హాస్పిటల్కు పోయినా కూడా ఊరు దగ్గర ఇంకా కూడా అక్కడ మందులకు ఇబ్బందులు ఉన్నాయి. కేవలం ఒక 4-5 చోట్ల చేసేసి ఇక మేము అద్భుతంగా చేసేసినాం, ఇక మేము ఎలగబెట్టేసినాం, 10 ఏళ్ళలో మేము మొత్తం పీకి పడేసినాం అని చెప్పుకుంటే తప్పు. అది నిజంగా తప్పు. అది చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు కొన్ని ఏది ఐటీ సెక్టర్లో వాటిలో వీటిల్లో మీరు బాగా చేసినట్టు మేము ఒప్పుకుంటాం, కానీ హాస్పిటల్ రంగం ఇంకా చాలా చాలా మెరుగుపడాలి. ఎందుకంటే హాస్పిటల్ రంగంలో, ఈ విద్యారంగంలో, వైద్య రంగంలో అసలు తెలంగాణ ముందు లేదు. ఎవడైనా అట్లా ముందుందంటే వాణ్ణి నేను ఇక చెప్పు తీసుకొని కొడతా, నిజంగా చెప్తాను. అది కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే, గత ప్రభుత్వం అయినా సరే, ఇంకెవడైనా సరే, తప్పు. అది జనాలను ఇటువంటి వార్తలతో మభ్య పెట్టద్దు. మరి నిజంగా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్ల సంఖ్య పెరిగిందంటే ఇంకా పీకనీకి పోతారా మరి అందరూ? ప్రైవేట్ హాస్పిటల్కి అంత నమ్మకం మీ పైన ఉంటే? మరి నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వ హాస్పిటల్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా,
మీరు నిజంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటే మొన్న మీ తొంటి ఇరిగినప్పుడు ఎందుకు ఏ హాస్పిటల్కు మీరు రాలేదు? మీ తొంటి ఇరిగినప్పుడు మీరు ఎందుకు యశోద హాస్పిటల్కు పోయినరు? సోమాజీ గూడలు ఉన్న యశోద హాస్పిటల్కి ఎందుకు పోయినరు? మీ తొంటి ఇరిగినప్పుడు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో నిజంగా మీకు నిండు సౌకర్యాలు ఉండి ఉంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు 10 ఏళ్లలో పీకి పడేసి ఉంటే మీరు ఎందుకు సోమాజీ గూడలోని హాస్పిటల్కు పోయారు? మొన్న మీ సతీమణి గారికి కే కవిత గారు జైల్లో ఈ యొక్క ఈడీ ఇబ్బందులు పెట్టినప్పుడు మీ సతీమణి గారికి కొంత ఆయాసం అనేది వస్తే, శ్వాసకోశ ఇబ్బంది అయితే ఏఏజీ హాస్పిటల్కు పోయారు? మీ సతీమణి గారు ఏఏజీ హాస్పిటల్కు పోయారు? మీరేమో సోమాజీ గూడ యశోద హాస్పిటల్కు పోయారు? మరి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు రాలేకపోయినరు? మీరు అంత అద్భుతంగా చేసి తీర్చిదిద్ది ఉంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కు మీరు ఎందుకు రాలే అండి? మాటలు చెప్పడం కాదు, రియాలిటీ జనాలకు కనిపిస్తుంది. ఏ ప్రభుత్వాలైనా సరే ఈ దేశం మొత్తంలో ఇంతవరకు ఎవరు కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్ పైన, ప్రభుత్వ పాఠశాల పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించలే. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయి చూసుకోండి. కార్పొరేట్ స్కూల్స్ ఎట్లా ఉంటాయి, ప్రభుత్వ స్కూల్స్ ఎట్లా ఉంటాయి చూసుకోండి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మందుల వాసనకు సగం చావాలి, గవర్నమెంట్ బల్ల పోతే ఆడ ఉచ్చల వాసనకు సగం చావాలి. ఎందుకంటే టాయిలెట్స్ ఉండవు కదా, రోడ్ల మీద ఆడ గోడలు కడ పోస్తూ ఉంటారు ఈవెన్ ఉపాధ్యాయులు కూడా. అటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది కాదు, ఇది వాస్తవం కదా. పెద్ద పీకి పడేసామని చెప్పుకోవద్దు, చేసిరు బాగా చేసిన నేను ఒప్పుకుంటా, కానీ కొన్ని కొన్ని రంగాల్లో నీళ్లు వచ్చినాయి, కరెంటు ఇచ్చిండ్రు, చేస్తే చేసినామని చెప్తాం, చేయకపోతే కూడా మీరు చేయలేదనే చెప్తాం.